అంటే రైతు దానికి సరిపోనంత సెటప్ రెడీ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉంది, రెడీ ఉన్నది, ప్రాబ్లం లేదు. గత ప్రభుత్వ పాలన అంటే ఇప్పుడు ఇవి మొత్తం ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఉండదు, అటువంటి సిస్టమే రాదు. అందుకే రైతులు కూడా ఎడ్యుకేట్ కావడానికి మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. రైతులకు ఈ ఇప్పుడు వెయిటింగ్ లిస్టులు ఉన్నాయని వీళ్ళంతా తొందరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆ వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేస్తాం కాబట్టి మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి లేక అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు భవిష్యత్తులో. ఒకవేళ అలాంటి కరెక్ట్ ఎవరైనా పాల్పడితే మీరు